హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్నిచ్చింది. ఈ షో ద్వారా చాలా మంది ఆర్టిస్టులకు మంచి క్రేజ్ వచ్చింది. అలా క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళలో కొమరం ఒకరు. పశువులంటే నాకు ప్రాణం అంటూ తెలంగాణ యాసలో చేసిన ఒక యాడ్కి సంబంధించిన స్కిట్ ఆయనకి మంచి క్రేజ్ని తెచ్చిపెట్టింది. దీని ద్వారా కొమరం ప్రస్తుతం ఎన్నో స్టేజ్ షోలతో, టీవీ షోలతో, సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. కొమరం కాస్త పూర్తిగా కొమరక్కగా మారి చేస్తున్న ఓ ప్రోగ్రామ్కి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక తాజా ఇంటర్వ్యూలో కొమరం మాట్లాడుతూ తన కెరియర్కి సంబంధించిన పలు విషయాలను చెప్పుకొచ్చాడు. నేను 10వ తరగతి వరకే చదివాను. మా ఊళ్ళోనే పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడిని. నేను మిమిక్రీ చేస్తుండటంతో మా ఊళ్ళో వాళ్ళంతా సినిమాలో ట్రై చేయరా అని చెప్పారు. దాంతో హైదరాబాద్ వచ్చిన నేను ఎక్కడుండాలో తెలియక ఫుడ్కి బెడ్కి సమస్య ఉండదనే ఉద్దేశంతో ఒక హోటల్లో పనికి చేరాను. అలా హోటల్లో ప్లేట్లు కడుక్కునే నేను ఈ స్థాయికి వస్తానని ఏనాడు అనుకోలేదు. ఇక బర్రెలు కాసుకునే నేను నానితో కలిసి జెర్సీ సినిమాలో నటిస్తానని ఎంతమాత్రం అనుకోలేదు. నాని నన్ను ఒక ఫ్రెండ్లా చూసుకున్నాడు. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టమని ఎమోషనల్ అయ్యాడు కొమరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.